ఏ ఆడపడుచు కూడా అలాగే ఆడపడుచులు మనకి ప్రసూతి వైద్యానికి ఎలాంటి మగ డాక్టర్లు కాదు ఆడపడ డాక్టర్లు ఎక్కువ మంది ఉండాలి అలాంటి ఆడపడుచులో ఉండే డాక్టర్లు ఉండే ఒక ఆసుపత్రిని బాగా తీసుకొస్తాం ఇక్కడ మనకి వీరులాగా 30 పడక ఆసుపత్రిని 100 పడకలు వేసి దానికి డాక్టర్ లేకుండా చెప్పి తూతూ మంత్రంగా చేయను నేను అండగా నిలబడతాం ఎందుకు డాక్టర్లే మీరు ఆలోచించండి డాక్టర్లు నేను అడిగాను చాలా మంది డాక్టర్లని ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉంది ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి వెళ్ళరని చెప్పి నేను అడగ నుంచి వెళ్తే డాక్టర్లు ఒకటే అన్నారు మాకు వచ్చి సౌకర్యాలు ఉంది సార్ మాకు కానీ మాకు వ్యవస్థ బాగలేదు వసతులు సరిగ్గా లేవంటే నేను ఒకటి చెప్పాను మేము మీకు వసతులు కల్పిస్తే మేము మీకోసం మీ బిడ్డల కోసం స్కూల్ పెట్టి ఒక బలమైన విద్యా వ్యవస్థని మీరు ఉండడానికి సరైన వ్యవస్థని మనకి ఉండే విధంగా గృహ సదుపాయాలు ఉంటారా అంటే డాక్టర్లు చాలా పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ ఏం చెప్పారు మేము బలం వచ్చి తీరుతా ఉంటాం అందుకని డాక్టర్లు ఈ 30 పడకలు 100 పడకలు ఆసుపత్రులు కాదు డాక్టర్లకి ముందు వచ్చే బలంగా ఉండే వ్యవస్థను కల్పించినప్పుడు వాళ్ళ గృహ సముదాయం కానీ వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు విద్యా వ్యవస్థను కానీ ఏర్పాటు చేసిన వెంటనే మనకి సంపూర్ణంగా మన వైద్యాన్ని మనకు వైద్య వ్యవస్థ చాలా బాగా చేసుకోవచ్చు దాని దగ్గర మన హాస్పిటల్ వ్యవస్థని బాగు చేయాలనే పద్ధతులు తీసుకొస్తా ఉన్నాం అలాగే స్కూల్స్ లో ఆడపడుచులకి ఇంటిలో ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డలు స్కూల్కి పంపించి వయసు వచ్చిన బిడ్డలను బయట పంపించాలంటే హాస్టల్స్ లో పెడుతున్న హాస్టల్స్ గోడలు లేవు కొంతమంది పిల్లలు ఇబ్బంది పెట్టాం రాత్రులు రాళ్ళు వేస్తామని నేను చెప్పాను ఆ దృష్టి కూడా వచ్చింది ప్రతి ఆడపిల్లల హాస్టల్ కి బలమైన కాంపౌండ్ కనుక కాంపౌండ్ వాల్ కట్టిస్తాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితులకు తీసుకెళ్తాం మిమ్మల్ని అలాగే ఐటీడీఏని కూడా మీకు ఏ నిధులైతే మనకి అందరికి అందాలో గిరిజన యువత కానీ ఆ న్యూ ఆ నిధులు మీకు సంపూర్ణంగా అందజేసే పరిస్థితులు తీసుకొస్తాం అలాగే ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది కూడా మీరు గ్రామ గ్రామాన వెళ్ళండి ఈ రోజున నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు స్వతంత్రంగా పెట్టిన పార్టీలు కాదు వైఎస్ జగన్మోహన్ గారు పెట్టిన పార్టీ కూడా ఎవరో పెట్టిన పార్టీని ఆయన లాక్కున్నారు ఆయన తీసుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మావయ్య గారు పెట్టిన పార్టీని ఆయన తీసుకున్నారు ఒక్క జనసేన పార్టీ మీలో నుంచి పుట్టింది మనలో నుంచి పుట్టింది సామాన్యుల పార్టీ ఇది ఇది ఎందుకంటే ఎందుకు తీసుకున్నంత ఇంత బరువు ఎందుకు తీసుకున్నానంటే కూర్చో చూస్తూ ఇంత అన్యాయాన్ని ఇంత అవినీతిని చూస్తూ కూర్చుండిపోవాలా లేదంటే పోరాటం చెయ్యాలా అంటే మీరు రోడ్ల మీద వచ్చి పోరాటం చేసిన పోరాటం పూర్తి నన్ను పార్టీని పెట్టనిచ్చేలా చేసింది ఇలా ఈ రోజు నేను ముందుకు వచ్చేలా చేసింది నేను అండగా ఉంటాం నిలబడతాం మీకు ఆర్థిక అభివృద్ధి కానీ మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ విద్యా వ్యవస్థని కానీ వైద్యాన్ని కానీ మేము సంపూర్ణంగా జనసేన ప్రభుత్వం రాగానే మీకు అండగా నిలబడతాం మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం మీ ముందుకు వచ్చినప్పుడు పాడేరుకి మన వాళ్ళు ఏం చేయబోతున్నారు మన అరకు ప్రాంతానికి మన గిరిజన ప్రాంతానికి ఏం చేయబోతున్నామో సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత అండగా ఉంటామో ఇవన్నీ మీకు కొను తెలియజేస్తాం నాకు ఇంత బలమైన అవకాశాలు ఇచ్చినా